నమః శ్రీ మాత్రే నమః అడవిలో ఏదైతే పెద్దగా ఎదిగిన వృక్షాలు ఉంటాయో నిలువుగా ఎదిగిన వృక్షాలు ఉంటాయో ఆ వృక్షాలే అన్నింటికంటే ముందు నరికివేయబడతాయి వంకరగా ఉన్న వృక్షాలు పొట్టిగా ఉన్న వృక్షాలను అంత తొందరగా అవి నరికివేయబడవు ఆ వృక్షాలు సంవత్సరాల వరకు అడవిలోనే అలానే ఉంటాయి ఒక పిల్లవాడు తన తండ్రితో అడవిలోనికి తిరగడానికి వెళ్ళాడు తను చూస్తూ ఉండగా ఒక సింహము ఒక లేడిని వేటాడుతూ ఉంది ఆ పిల్లవాడు చాలా దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు ఆ పిల్లవాడిని ఆ చూస్తున్న విషయము అనేది తన మనసులో బాధకి కారణమైంది ఆ పిల్లవాడు అది చూస్తూ ఉంటే తన మనసులో ఒక కరుణాభావము అనేది ఉత్పన్నమవుతూ ఉంది అది చూసి తన తండ్రితో అంటున్నాడు నాన్న ఈ లేడీ సింహం కన్నా బలహీనమైనది సింహం దానిని తింటూ ఉంది లేడిని కాపాడాలి అని అన్నాడు అది విని తండ్రి అంటున్నాడు కానీ సింహం కూడా ఆకలితో ఉంది కదా నువ్వు లేడిని కాపాడినట్లయితే సింహానికి నువ్వు చెడ్డవాడివి అవుతావు ఈ పరిస్థితుల్లో నువ్వు ఏం చేయగలవు ఈ విషయము మన అందరికీ కూడా ఆలోచించవలసిన విషయమే ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి మంచి జరుగుతుంది అంటే వేరే చోట ఎవరికో ఇబ్బంది కలుగుతూ కూడా ఉండి ఉండవచ్చు ఒక కాయిన్కి రెండు వైపులా ఎలా అయితే ఉంటాయో అదే విధంగా మంచి చెడు అనేవి రెండు రూపాలలో ఉంటాయి ఇక్కడ సవాలు ఏంటి అంటే ఎవరో ఒకరికి మంచి చెయ్యాలి ఎటువంటి పనులు చేస్తే ఎవరికి కూడా హాని కలగకుండా ఉంటుంది ఈరోజు మనం చెప్పుకునే కథతో మీకు కర్మ యొక్క పూర్తి జ్ఞానము అనేది ఇక్కడ లభిస్తుంది అసలు కర్మ ఏమిటి మంచి కర్మ అంటే ఏమిటి ఈరోజు మనము ఈ కథలు ఈ కథ ద్వారా తెలుసుకుందాము మన ఛానల్లోకి మొదటిసారిగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి గురుకులానికి పిల్లలు విద్య నేర్చుకోవడం కోసమో వెళుతూ ఉన్నారు అక్కడే ఉంటున్నారు అక్కడే ప్రకృతి యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు అక్కడే వారి శిక్షను కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నారు వేణు అన్న పేరు ఉన్న ఒక యువకుడు గురుకులానికి విద్య నేర్చుకోవడం కోసమో వెళ్ళాడు తన తల్లిదండ్రులు తన్ని చాలా చిన్నప్పుడే ఆ గురుకులంలోనికి పంపించి వేశారు గురుకులానికి వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాల పాటు తన స్నేహితులతో కలిసి చాలా మంచి మంచి శిక్షణలను తను పొందాడు తన అక్కడ జీవన సిద్ధాంతాన్ని నేర్చుకున్నాడు అందులో ఒక సిద్ధాంతం ఏం నేర్పిస్తుంది అంటే ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తూ ఉండు మంచి పనులను చేస్తూ అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఉండు అని ఈ జ్ఞానము మోహన్ యొక్క మైండ్లో బాగా నాటుకుపోయింది తను తన విద్య అంతా పూర్తి చేసుకుని గురుకులం నుండి వచ్చాడు తన ఊరిలో అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఉండేవాడు తను ఎవ్వరు ఏం చెప్పినా కూడా చెయ్యను అని చెప్పేవాడు కాదు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు తన చెవులతో విన్నాడు ఆ ఊరిలో కొంతమంది యువకులు తనని హేళన చేస్తున్నారు వారందరూ అంటున్నారు తనతో ఎంత కుదిరితే అంత ఎక్కువగా పని చేయించుకోవచ్చు తను ఎవ్వరు ఏం చెప్పినా కూడా ఏ పని చెప్పినా కూడా చెయ్యను అని అనడు ఎదుట వాళ్ళకి పని చేయడం కోసము తన పనిని కూడా వదిలేస్తూ ఉంటాడు అంతటి మూర్ఖుడు వీడు ఈ మాటలు విన్న తర్వాత మోహన్కి తన చెవులు నుండి రక్తం కారుతున్నట్లుగా అనిపించింది తను చాలా నిష్పక్షపాత భావనతో అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఉండేవాడు స్వచ్ఛమైన మనసుతో సేవ చేస్తూ ఉండేవాడు దానికి బదులుగా తనకి ఏం లభించింది అది విని తన మనసు చాలా బాధపడింది తన మనసులోనే బలంగా నిర్ణయించుకున్నాడు ఈ రోజు నుండి నేను ఎవ్వరికీ కూడా సహాయాన్ని చెయ్యకూడదు అని ఆ రోజు నుండి మోహన్ ఊరిలో ఎటువంటి యువకుడుగా మారాడు అంటే ఎవ్వరికి ఎటువంటి సహాయం కూడా చేయడం లేదు ఎవ్వరు ఎంత కష్టంలో ఉన్నా కూడా మోహన్కి ఎటువంటి బాధ కలగడం లేదు మోహన్లో వచ్చిన మార్పును చూసి ఊరి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు నిన్నటి వరకు దయాసాగరుడిలాగా ఉన్నాడు ఎంత దయ చూపించేవాడు కొద్ది సమయంలోనే ఇంత దయలేని వాడుగా ఎలా మారిపోయాడు అది చూసి మోహన్ తల్లిదండ్రులు కూడా చాలా చింతిస్తూ ఉన్నారు వారు తమ కొడుకుని అడుగుతున్నారు ఏం జరిగింది ఇంతలా ఎందుకు మారిపోయావు మోహన్ అంటున్నాడు ఈ భూమిపైన ఎవరికైనా సహాయాన్ని చేసి ఏమీ సాధించలేము అది నేను తెలుసుకున్నాను నేను జీవితంలో గురుకులం నుంచి ఏదైతే నేర్చుకున్నానో అదంతా కూడా వ్యర్థమైపోయింది ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన మనసుతో ఎవరికైనా సహాయాన్ని చేస్తే వారిని వెదవలాగా చూస్తారు అది చెప్తూ చెప్తూనే మోహన్ అక్కడే ఏడుస్తూ ఉన్నాడు దాని తర్వాత మోహన్ జా చాలా చాలా బాధపడుతూ ఉన్నాడు మోహన్ తల్లిదండ్రులు ముందు ఎలా ఉండేవాడో అలాంటి మోహన్ తమకి కావాలి అని కోరుకుంటున్నారు అందరికీ సహాయం చేసే మోహనే వారికి కావాలి అని అనుకుంటున్నారు కానీ తమ కొడుకు వాటన్నింటికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు రోజు రోజుకి తను చాలా గంభీరంగా తయారైపోతూ ఉన్నాడు ఒకరోజు తమ తల్లిదండ్రులకు తెలిసింది పక్క ఊరికి బౌద్ధ భిక్షువులు వచ్చారు అని వారు మానవ స్వభావం గురించి చాలా మాటలను చెప్పగలుగుతారు అందువలనే మోహన్ తల్లిదండ్రులు మోహన్ని తీసుకుని ఆ బౌద్ధ భిక్షువుల దగ్గరికి వెళ్ళారు వారి ఊరులోనికి అడుగు పెట్టేసరికి ఒక మహిళ ఆ బౌద్ధ భిక్షువులను చాలా కఠినంగా మాట్లాడుతోంది చాలా తిట్లను తిడుతూ ఉంది వీళ్ళకి సిగ్గు లేదు అడుక్కోవడానికి వస్తూ ఉంటారు ఉదయాన్నే మా పని మమ్మల్ని చేసుకోనివ్వరు గుమ్మంలోనికి వచ్చి నిలబడతారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు అని వాళ్ళని చాలా తిట్లను తిడుతూ ఉంది ఆ బౌద్ధ భిక్షువులు మాత్రము ఎవరినైనా భిక్ష అడిగే తింటూ ఉండేవారు ఎన్ని మాటలు అంటున్నా కూడా ఆ బౌద్ధ భిక్షువులు చాలా శాంతంగా అక్కడే నిలబడి ఉన్నారు వారిలో క్రోధ భావన అన్నది నామ మాత్రానికి కూడా ఎక్కడా కూడా లేదు ఆ భిక్షువులకు ఆ ఇంటి నుండి ఏమీ లభించలేదు వారు అక్కడ నుండి వేరే ఇంటికి వెళుతున్నారు ఆ దృశ్యం అంతా కూడా మోహన్ చూస్తూ ఉన్నాడు దాని తర్వాత తన తల్లిదండ్రులు ఆ ఊరి వాళ్లను అడిగి ఆ బౌద్ధ భిక్షువులు ఉండే చోటికి వెళ్ళారు అక్కడ ఉన్నది అంతకుముందు ఊరిలో భిక్షం అడిగి వెనక్కి వెళ్లిన సాధువే అక్కడ ఉన్నాడు ఎవరైతే ఊరిలో భిక్షం అడిగారో ఎవరైతే మహిళ చేతుల్లో తిట్లు తిన్నారో ఆ భిక్షువే అక్కడ ఉన్నాడు ఆ బౌద్ధ భిక్షువుకి మోహన్ తల్లిదండ్రులు మోహన్ కూడా నమస్కరించారు వారు అక్కడే కూర్చున్నారు మోహన్ తల్లిదండ్రులు మొత్తం పరిస్థితిని అంతా కూడా బౌద్ధ భిక్షువుకి చెప్పారు వారు చెప్తున్నారు మా బిడ్డ ముందు చాలా దయ కలిగిన వాడిగా ఉండేవాడు అందరికీ సహాయాన్ని చేసేవాడు అనుకోకుండా ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఎవ్వరికీ ఏ సహాయాన్ని చేయడం లేదు తన ఎదురుగుండా ఎవరైనా చనిపోతున్నా కూడా వారికి కనీసము మంచినీళ్లు కూడా పోయడం లేదు అటువంటి కఠిన స్వభావం వచ్చేసింది అస్సలు అర్థం కావడం లేదు ఇంతటి మార్పు అనుకోకుండా ఎందుకు వచ్చింది అని ఎంతలో ఎంతలో ముందు ఊరిలో ఆ బౌద్ధ భిక్షువులను తిట్టిన మహిళ తన కొడుకుని తీసుకుని అక్కడికి వచ్చింది చేతులు జోడించి ఆ భిక్షువుని ఈ విధంగా ప్రార్థిస్తుంది నా కొడుకు చాలా అనారోగ్యంలో ఉన్నాడు అనుకోకుండా తనకి జ్వరం వచ్చింది ఊరు వారందరూ చెప్పారు మీరే మాకు సహాయాన్ని చేస్తారు అని ఉంచి నా బిడ్డను అనారోగ్యం నుండి కాపాడండి అది వినగానే ఆ భిక్షువు ఆ పిల్లవాడికి ఉపచారాలు చేయడం ప్రారంభించాడు కొంచెం సమయం తర్వాత ఔషధాలు ఇచ్చిన తరువాత ఆ పిల్లవాడు అనారోగ్యం నుండి తేరుకున్నాడు తర్వాత ఆ మహిళ ఆ బౌద్ధ భిక్షువులకు భిక్ష వేసి ప్రణామములు చెప్పుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అదంతా కూడా మోహన్ చూస్తూ ఉన్నాడు మోహన్ మనసులో ఒక సవాలు విసురుతుంది తన మనసు విసిరే సవాల్కి తను ఏ సమాధానాన్ని వెతకకుండానే ఆ బౌద్ధ భిక్షువుని అంటున్నాడు మీరు ఆమెను గుర్తుపట్టలేదా మిమ్మల్ని ఊరిలో తిట్టింది కదా ఆవిడే ఈవిడ ఊరిలో మీకు భిక్షం వేయడానికి తిరస్కరించింది మీరు ఆమెను గుర్తించలేదేమో మీరు గుర్తించి ఉంటే ఆమెకు సహాయం చెయ్యకుండా ఉండేవారు అది విని ఆ బౌద్ధ భిక్షువు నవ్వుకుంటూ ఉన్నారు దాని తర్వాత ఆ బౌద్ధ భిక్షువు మోహంతో అంటున్నారు ఇతరులకి మంచి చేయడం వలన కొన్ని సమయాలలో దుఃఖమే మిగులుతుంది కానీ నువ్వు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నట్లయితే మంచి ఇంకా చెడు రెండింటి భేదము కూడా నీ ఎదురుగా స్పష్టంగా కనపడతాయి నాకు తెలుసు నా దగ్గరకు వచ్చింది నన్ను దూషించిన మహిళే అని కానీ నేను మనసులో ఎటువంటి ద్వేష భావనను కూడా పెట్టుకోకుండా వారికి సహాయం చేయడము నా కర్తవ్యము నువ్వు ఎవరికైనా సహాయాన్ని మనసులో ఎటువంటి దురాస లేకుండా ఏదో తిరిగి వస్తుంది అని అనుకోకుండా ఎటువంటి ద్వేషము లేకుండా చేస్తే అదే మంచి అవుతుంది కానీ నీ మనసు ఎవరికైనా సహాయాన్ని చేస్తూ నీ మనసులో ఇదే భావన ఉంటుంది మనకు అవసరం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనకి సహాయాన్ని చెయ్యకపోతే మనము దుఃఖిస్తాము అందువలనే ఏ వ్యక్తికైనా సరే ఎటువంటి స్వార్థము లేకుండా సహాయాన్ని చెయ్యండి మీ సామర్థ్యం ఎంత ఉంటే అంతవరకే మీరు వారికి సహాయాన్ని చేయండి మీ ఆర్థిక ఇంకా శారీరక పరిస్థితిని బట్టి మీరు ఆలోచించుకుని సహాయాన్ని చెయ్యాలి రేపు వారు మీకు చెడ్డ చేసినా కూడా మీరు అస్సలు దాని గురించి బాధపడకూడదు మీరు అస్సలు అనుకోకూడదు నిన్న వీరికి నేను ఎంత సహాయాన్ని చేశాను ఇప్పుడు వారు నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అందువలన మీరు ఎవరికైనా సరే మీకు ఎంత కుదిరితే అంతే సహాయాన్ని చేయండి మీరు ఎవరికైనా గొడవలు జరుగుతూ ఉన్నట్లయితే ఆ గొడవల మధ్యలోనికి ఎప్పుడు కూడా వెళ్ళకండి ఎవరైనా సరే భార్యాభర్తలు గొడవ పడుతుంటే ఆ భార్యాభర్తలు ఒకవేళ భర్త భార్యను కొడుతూ ఉన్నా కూడా మీరు వారిని కాపాడడం కోసం వెళ్ళినట్లయితే నీ భార్యను నువ్వు ఎందుకు కొడుతున్నావు అని అడిగితే మీరు ఆ విధంగా చేయడము మిమ్మల్నే సంకటంలోనికి పాడేస్తుంది ఏ మహిళకు అయితే నువ్వు సహాయం చేయడానికి వెళ్ళావో ఆమె అంటుంది ఇది మా భార్యాభర్తల మధ్య విషయము నువ్వు ఏంటి ఇక్కడ చెప్పేది అని అడిగేసరికి దానికి సమాధానం కూడా మీ దగ్గర ఏమీ ఉండదు అందువలన ఎప్పుడూ కూడా ఎదుటవారి గొడవల్లోనికి అస్సలు వెళ్ళకండి అటువంటి పరిస్థితి మీరు ఎక్కడైనా మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా సహాయం చెయ్యమని అడిగితే మీరు ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళండి మీరు ఆ విషయాన్ని తీసుకుని ఎక్కడికి వెళతారు అంటే మీరు మీరు ఆ విషయాన్ని తీసుకుని సమాజంలోని పెద్దల దగ్గరకు వెళ్ళండి లేదా ఎవరైతే న్యాయం చేసేవారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళండి వారే వీరికి సహాయాన్ని చేస్తారు మూడో విషయం ఏమిటి అంటే కళ్ళు తెరిచి చూడండి నిజంగా సహాయం యొక్క అవసరము ఉంది అని లేదా ఎవరైనా నటిస్తున్నారా అని ఎందుకంటే చాలామంది అవసరం ఉన్నట్లుగా నటించి మిమ్మల్ని వెధవల్ని చేసి మీ నుంచి సహాయాన్ని పొందుతూ ఉంటారు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ యుగంలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాము బస్ స్టాప్లలోనూ రైల్వే స్టేషన్లలోను చాలామంది చిన్నపిల్లలు అడుక్కుంటూ ఉన్నారు అప్పుడు వాళ్లతో వాళ్లలో మనకి రెండు స్థితులు ఏర్పడుతూ ఉంటాయి మీరు వారికి ముష్టి వేసినట్లయితే మీరు వారికి అడుక్కోవడానికి మద్దతు ఇచ్చిన వారు అవుతారు మీరు వారికి ఒకవేళ ఎటువంటి సహాయము చేయకపోతే వారికి ఆ రోజుకి తినడానికి ఆహారం కూడా ఉండకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ వివేకాన్ని ఉపయోగించాలి మీరు వారికి ధనాన్ని ఇవ్వడానికి బదులుగా భోజనాన్ని పెట్టవచ్చు లేదా ఏదైనా వారికి అవసరం ఉన్న పుస్తకాలను ఇవ్వవచ్చు సరైన విధంగా సహాయాన్ని చేయడం కోసము వివేకము వండడం మాత్రము చాలా చాలా అవసరము లేదంటే మీ ధనము దురుపయోగం అవుతుంది ఎవరికైనా సహాయాన్ని చేసే ముందు ముందుగా మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి ముందుగా మీలో ముందుగా మంచి మార్పు వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్న వాళ్లలో మార్పు అదే వస్తుంది మీ మనసులో మీరే ఒక భ్రమను పెట్టేసుకోకండి నేను చాలా మంచి వ్యక్తిని నేను ఎదుట వాళ్ళకి సహాయం చేస్తున్నాను అది మీ అహంకారానికి రూపము ఎవరైతే వారిని వారు గొప్పవారుగా అనుకుంటారో అది అంత మంచి విషయం కాదు ఎదుట వాళ్ళని మార్చాలి అనుకోవడం మానేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు మీరు అడవిలో కూడా ఎడారిలో కూడా ఒంటరిగా ఉండడాన్ని మీకు నేర్పిస్తుంది మీరు అందరిలో ఉన్నా కూడా మీరు లోపల నుండి ఏకాంతంగా మీరు ఒంటరిగా మీ లోపల నుంచి శాంతిగా ఉండగలుగుతారు లోపల నుంచి మీరు మౌనంగా ఉన్నారు మీరు మీ లోపల ఉన్న ఏకాంతాన్ని ఎప్పుడైతే చూస్తారో అప్పుడే మీ అంతర యాత్ర అనేది ప్రారంభమవుతుంది మీ లోపల అంతర ఆనందాన్ని పొందడం కోసము మీరు ధ్యానంలోనికి వెళ్ళాలి మీ రోజు జీవితంలో ధ్యానాన్ని దినచర్యగా మార్చుకోవాలి ధ్యానానికి సమయాన్ని ఇవ్వాలి దాని తర్వాత మీరే చూస్తారు మీ లోపల అనంతమైన ఆనందము ఈ ప్రపంచంలోనే ఏ సుఖంలోనూ కూడా ఈ ఆనందము లేదు ఏ వస్తువులోనూ కూడా ఈ ఆనందము లేదు నిరంతరము ధ్యాన భావనలో ఉండడం వలన ఆ విధంగానే మీరు కూడా నిర్మలంగా అవుతారు దాని తర్వాత లోపల కరుణ వృత్తి వృద్ధి చెందుతుంది అందువలనే ఈ రోజు నుంచి మీ అంతరయాత్రను ప్రారంభించండి మీ జీవితం యొక్క ఆనందాన్ని తెలుసుకోండి ఎందుకంటే మనుషుల యొక్క జీవితము చాలా చిన్నది ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు ఆఖరి శ్వాస వస్తుందో అని మనం ఎప్పుడూ కూడా మనం ఎంత ఫేమస్ ఎంత పవర్ఫుల్ అని పొంగిపోకూడదు జీవితంలో మనకి మనం పొగరుగా ఫీల్ అవుతున్నప్పుడు మనకి మనము గొప్ప అని అనుకున్నప్పుడు మనిషి మారిపోతాడు అందుకే అలా అనిపించినప్పుడు ఈ లైన్ని గుర్తు చేసుకోండి ఎంత ఎదిగినా ఎంత గెలిచినా మనం అందరము చివరికి ఒకే చోటకు వెళతాము అక్కడ మీకంటూ ఏమీ స్పెషల్ సర్వీసులు ఉండవు అందరితోనూ మీరు సమానమే అందుకే బ్రతికి ఉండగానే అందరినీ సమానంగా చూస్తూ ముందుకు వెళ్ళడము మనము ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి